వడ్లు ములక చేసి అంటే నార్మడికి నార్మడి తయారు చేసుకోవడానికి వడ్లు ఎలా ములక చేయాలి ఆ తొందరగా ఎలా మండ కడితే ములక వస్తాయి వడ్లు అనేది ప్రతి ఒక్క రైతుకు నేను ఇప్పుడు చిన్న అంటే పెద్ద కష్టం ఏమీ కాదు ఆ సింపుల్ గా చేసుకోవచ్చు దీనికోసం ఈ వీడియో తయారు చేస్తున్నా ప్రతి ఒక్కరు చూసి షేర్ చేయండి ఆ మామూలుగా గోనె సంచులు కావాలి గోనె సంచులలో నాన వస్తేనే మంచిగా ములక వస్తాయి లేదంటే డ్రమ్ములలో పోయాలి డ్రమ్ములలో వస్తేనే మంచిగా ములక వస్తాయి అని ఒక అక్కడక్కడ కొంతమంది రైతుల అభిప్రాయం ఏం లేదు జస్ట్ మనకు ఇంటి పక్కకు ఇట్లా గోడలు గానీ ఇంకా ఏమైనా ఉంటాయి కదా ఇట్లా చుట్టూ సిమెంట్ ఇటుకలు పెట్టి ఇట్లా కర్రలు పెట్టుకొని గానీ ఇట్లా చుట్టుపక్కల అంటే ఉర్రిపోకుండా ఇట్లా సపోర్ట్ గా పెట్టుకుని దాని కింద వరిగడ్డి చల్లాలి వరిగడ్డి అంటే పలసపలస వరిగడ్డి చల్లాలి అడుగున వరిగడ్డి చల్లిన తర్వాత మళ్ళీ ఇవి ఇలాంటి టేకు చెట్లయ్యి ఆకులు రంధ్రాలు పడని ఆకులు ఉంటాయి చూసినారా ఇలాంటి రంధ్రాలు పడని ఆకుల్ని ఆ వరుసగా ఆ వరిగడ్డి మీదకి వెళ్ళి వేసి 12 గంటలు నానబోసి వడ్లని ఆ 12 గంటల తర్వాత అంటే సాయంత్రం నానబోసి తెల్లారంగా మరుసటి రోజు తెల్లారంగా ఆ అంటే నానబోసిన వడ్లని ఈ విధంగా ఇట్లా పోసుకొని రోజుకు 2 సార్లు నీళ్లు పోయాలి పోసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది 2.5 రోజులు అవుతుంది మన సాయంత్రం పోసినాం ఇట్లా ఎన్నంటే ఇప్పుడు ఇట్లా నీళ్లు పోసిన తర్వాత అడుగు నుంచి వేడి నీళ్లు వెళ్తూ ఉంటాయి అంటే వేడి తయారైతాయి వడ్లకు ఆ వేడి నీళ్లు వెళ్లిపోయేదాకా పోస్తూనే ఉండాలి నీళ్లు పోసిన తర్వాత దీని మీదకి వెళ్ళి మళ్ళా ఆకులు ఉంటాయి కదా మళ్ళీ ఆకుల్ని ఇట్లా వరుసగా పెట్టుకోవాలి ఇట్లా బయటికి కనబడుకుంటున్నా వరుసగా వరుసగట్టు సింపుల్ మెథడ్ ఇది పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఏం లేదు ఇలా జస్ట్ రోజుకు 2 సార్లు వీళ్ళకెళ్ళి ఇందులో నుంచి వేడి నీళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి వాటర్ మట్టు సరిపోద్ది ఇట్లా పెట్టుకొని మళ్ళీ పెట్టుకొని ఇలాంటిది ఏదన్నా ప్లాస్టిక్ కవర్స్ మీకు యూరియా సంచులు కానీ ఎరువుల సంచులు ఉంటాయి కదా ఆ సంచులు ఉంటుంది ఆ సంచులు లేదంటే ఇలాంటి ఒక కాయ సంచులు ఇలాంటి ఒక తాడుపత్రిని ఇట్లా వేసుకుంటే మళ్ళీ ఇంకా గాలి మొత్తానికి పూర్తిగా గాలి తగలకుండా తెలుసుకున్న తర్వాత దీని మీదకి వెళ్ళి మళ్ళీ ఇలాంటి చెక్కలు కానీ బండలు కానీ ఇంకా మీకు ఏది వీలైతే అది ఇంకా బరువు మీదకి ఎత్తుకుంటే సరిపోదు 3 రోజులలో బంగారం అసలు మొలకలు తయారైతాయి మొలక వడ్డు తయారైతాయి చక్కగా అనుకోవచ్చు గోని సంచులు లేవు నాకు అది లేదు లేదని ఏం తొందర పడకండి చుట్టూరు ఇలా నేను ఇప్పుడు చెప్పినట్టుగా తయారు చేసుకొని పెట్టుకుంటే మీకు 3 రోజుల లోపలే మంచిగా ఒక్క ఎత్తుపోకుండా కూడా మంచిగా మొలకొస్తాయి సరేనా థ్యాంక్ యూ మీకు నచ్చితే కనుక ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయాలనుకుంటున్నాను.